కార్తీక దీపం సీరియల్లో కథ చాలా ఉత్కంఠంగా మారింది ఆనందరావు శౌర్యాని ఇలాకెళ్తూ ఉండడం ఇక అది అలా ఉండగా దీపం మరియు కార్తీక్ శౌర్య కోసం వెతకడం ఇది కథ చాలా ఉత్కంఠంగా మారింది అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగనుందో స్పష్టంగా తెలుసుకుందాం అయితే కార్తీక దీపం సీరియల్లో మౌనిత చాలా రగిలిపోతుంది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు కార్తీక్ అంటూ కార్తీక్ని చాలా బెదిరిస్తుంది అంటే గట్టిగా అడుగుతుంది కార్తీక్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావని అప్పుడు కార్తీక్ అంటాడు నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి దుర్గా ఇంట్లో లేడా ఏంటి నేను గుర్తొచ్చానా అని అంటాడు కార్తిక్ కార్తీక్ చేతుల్ని పట్టుకొని ఏంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది చాలా ఏడుస్తూ అప్పుడు కార్తీక్ అంటాడు ఇదంతా నిజమైన ప్రేమేనా అని అంటాడు ఇక దుర్గ ఇంట్లో లేనట్టున్నాడు అందుకే నా ఇంతగా అడుగుతున్నావు దుర్గ ఇక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు కార్తీక్ చాలా వెటకారంగా ఇక అలాగే కార్తీక్ పైకి వెళ్ళిపోతాడు ఇక మౌని తమ మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పటి వరకు నా ప్రేమనే చూసావు కార్తీక్ కానీ కానీ నేను పగపడితే అది ఎలా ఉంటుందో నీకు ఇంకా తెలియదు అని అనుకుంటూ చాలా రగిలిపోతూ ఉంటుంది ఇక నేను దీపని అడ్డొస్తే దీపనైనా నేనే లేపిస్తాను కానీ నిన్ను నాకు సొంతం చేసుకుంటాను నిన్ను నేను ఇష్టపడినట్టుగా ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడదు నిన్ను నేను సొంతం చేసుకోవడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు నేను నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను ఈ దక్కించుకునే సందర్భంలో ఎవరైనా అడ్డొస్తే ఆ దీపైనా సరే అడ్డొస్తే ఆ అడ్డుని తొలగిస్తాను అని అనుకుంటుంది మోనిత ఇక మరోవైపు తెల్లవారుజామున మరుసటి రోజు కార్తిక్ మరియు దీప ఇద్దరూ కలిసి ఇందుడి ఇంటికి వెళ్తారు ఇక ఇందుడి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వారు చాలా ఆనందంగా ఉంటారు వారు చాలా ఆనందపడుతూ ఉండే సందర్భంలోనే ఆ ఇంట్లో నుండి ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు ఇక అలా బయటికి వచ్చే వ్యక్తిని కార్తీక్ చూస్తాడు ఇక అలాగే ఇక టూలైట్ అనే బోర్డు ఉంటుంది దాన్ని కూడా చూసి షాక్ అవుతాడు కార్తీక్ అలా షాక్ లో ఉన్న కార్తీక్ ని చూసి ఆ దీప కూడా షాక్ అవుతుంది ఇక ఆ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ఏంటి టూలైట్ అని ఉంది ఇక్కడ అని అడుగుతాడు కార్తీక్ అప్పుడు ఆ మనిషి ఇలా అంటాడు అవును ఈ ఇల్లుని రెంట్కి ఇస్తాం మీకు కావాలా ఫస్ట్ రూమ్స్ వెళ్ళి చూసుకోండి ఆ తర్వాత నచ్చితే అద్దె అద్దె మాట్లాడదామని అంటాడు ఆ వ్యక్తి ఇక సరే అని ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక అలా వెతికే క్రమంలోనే దీపకి ఒక పేపర్ కనిపిస్తుంది ఆ పేపర్ని చూసి కార్తీక్ కార్తిక్ అని గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే కార్తీక్ పరుగున వస్తాడు ఇక కార్తీక్ కూడా ఆ పేపర్ని చూసి షాక్ అవుతాడు ఎందుకంటే ఆ పేపర్లో ఉన్నది ఇంద్రుడు మరియు చంద్రమ్మ శౌర్య ఇక వీళ్ళని చూసి షాక్ అవుతారు ఇక ఇప్పుడు దీప వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆ ఫోటో సౌర్యని చూస్తూ వెక్కి వెక్కి ఏడుపు ఆపకుండా ఒకటే ఏడుస్తూ ఉంటుంది దీప ఇక తను మిస్ అయిన ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు నేను అక్కడ మళ్ళీ వెళ్ళినప్పుడు తను పాప లేదని చెప్పినా సరే నేను అక్కడే ఉండి చూసే చూసా చూడాల్సింది ఇంకా నేను వెనక్కి తిరిగి రాకుండా అక్కడే ఉండి చూడాల్సింది అయినా నేను బాత్రూంలో ఎవరో ఉన్నారు నేను వచ్చే వరకు ఉంటాను అని చెప్పాను అయినా సరే ఆ ఆ ఇంద్రమ్మ లేరు ఎవరు లేరు అని చెప్పడంతో నేను ఇలా వెనక్కి వచ్చేసాను కానీ అలా రాకుండా ఉండాల్సింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తిక్ కూడా ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు ఇక కార్తిక్ మనసులో ఇలా అనుకుంటాడు మౌనిత గత నాకు గతం గుర్తుకొచ్చిందని తెలిస్తే మౌనిత ఏం చేస్తుందో ఏమో అని భయంతో కార్తీక్కి ఎంతగానో బాధ ఉన్నా కూడా ఆ బాధని మొత్తం గుండెల్లోనే దాచుకుంటాడు ఇక చూడ కళ్ళలో నుండి నీళ్లను తోడుచుకుంటాడు ఇక దీపని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు సారు కానీ అయినా సరే ఆ దీప వినదు ఏడుస్తూనే ఉంటుంది ఒకటే ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డను నేను నా చేతులారా దూరం చేసుకున్నాను నా బిడ్డ నాకు దక్కేదేమో కానీ నేను ఇంతకుముందు వెయిట్ చేయలేను ఆ రోజు వెయిట్ చేస్తుంటే నా బిడ్డ నాకు దక్కేది అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది దీప ఇక అది అలా ఉండగా కార్తీక్ మరియు దీప ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అయినా సరే దీప ఏడుస్తూనే ఉంటుంది ఏడుస్తూనే గుడికి వెళ్తుంది ఇక గుడిలో ఉన్న వారందరూ కూడా దీపనే చూస్తారు ఇక అలానే చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ గుడిలో గంటను కొడుతుంది గుడిలో పంతులు కూడా అడుగుతాడు ఏమైందమ్మా అని కానీ దీప ఏం చెప్పదు సైలెంట్గానే ఉంటుంది ఇక చాలా ఏడుస్తూ ఉండడంతో కార్తీక్ చాలా ఓదర్చే ప్రయత్నం చేస్తాడు కార్ తప్పు నీది నాది కాదు ఆ దేవుడిది ఆ రోజు వినాయక కుడి బొమ్మలు అమ్మినప్పుడే మనం గుర్తుపట్టాల్సింది కానీ ఆ రోజే తప్పించుకున్నాం అంటే ఆ దేవుడు తప్పించాడు తప్పు నేది నాది కాదు ఆ దేవుడిది అని కార్తీక్ అంటుంటాడు ఇక దీపకి చేయి పట్టుకొని గట్టిగా ఓదారుస్తూ ఉంటాడు అయినా సరే దీప వినదు ఇక కార్తీక్ ఇలా అంటాడు ఇన్ని రోజుల నుండి మనకు శౌర్య ఎక్కడుందో తెలియక బాధపడ్డాం కానీ ఇప్పుడు శౌర్య ఇంద్రుడు మరియు చంద్రమ్మ దగ్గర ఉంది అని క్లారిటీ వచ్చింది వాడు ఏ మూలన ఉన్నా సరే ఏ వాడలో ఉన్నా ఏ గల్లీలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా సరే వాడిని వాడి దగ్గర నుంచి తప్పకుండా సౌ ౌర్యని తీసుకొని వస్తాను అని దీపకి ధైర్యాన్ని చెప్తాడు ఇక దీప చేయిని గట్టిగా పట్టుకొని లాక్కెళ్తాడు వెళ్తాడు గుడిలో నుండి ఇక కార్తిక్ లాక్కి వెళ్ళేటప్పుడు మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది అవును సౌర్య ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంది సరే మరి హిమ అని అనుకుంటాడు ఆ రోజు హిమని యాక్సిడెంట్ జరిగేటప్పుడు కారులో నుండి తోసేస్తాం కదా ఇక హిమ మరి మా మమ్మీ డాడీ దగ్గరలోకి వెళ్ళిందా మా మమ్మీ డాడీతో పాటు అమెరికాకి వెళ్ళిందా లేదా అని అనుకుంటూ ఉంటాడు ముందు ఈ మౌనిత అడ్డు తొలగిస్తే అన్ని అవిటికవి సర్దుకుంటాయి ఫస్ట్ ఫస్ట్ ఈ మౌనిత అడ్డుని తొలగించాలి అనుకుంటూ ఉంటాడు కార్తిక్ ఇక ఇది ఇలా ఉండగా ఓవైపు ఇంద్రుడు చంద్రమ్మ శౌర్య ముగ్గురు కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక ఆటోలో వెళ్ళే సమయంలో శౌర్య ఇలా అంటుంది బాబాయ్ మనం ఏ ఊరికి వెళ్తున్నాం అని అడుగుతుంది సౌర్య ఇక ఇంద్రుడు ఇలా అంటాడు సంగారెడ్డి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్తున్నాం అమ్మా అని అంటాడు ఇంద్రుడు ఇక శౌర్య ఇలా అంటుంది అదేంటి బాబాయ్ మనం ఆ రోజు మమ్మీ డాడీని ఇక్కడే కదా సంగారెడ్డిలోనే వెతికాం కదా ఇప్పుడు సంగారెడ్డి పక్కన ఉన్న విలేజ్కి ఎందుకు అని అడుగుతుంది సౌర్య అప్పుడు ఇంద్రుడు ఇలా అంటాడు ఇక్కడ అద్దెలు అమ్మా అక్కడైతే చాలా తక్కువకి ఇంట్లో దొరుకుతాయి అని అంటాడు ఇంద్రుడు ఓ అవునా అని అంటుంది శౌర్య ఇక అలానే వారు ఒక టెంపుల్కి వెళ్తారు ఆ టెంపుల్లో పంతులు పూజ చేయడానికి సౌర్య వల్ల మమ్మీ డాడీ పేరు ఏంటి అని అడుగుతాడు పంతులు అప్పుడు సౌర్య దీ అనగానే దీప అని చెప్పబోగానే ఇంద్రుడు మధ్యలోనే వచ్చి ఇంద్రుడు చంద్రమ్మ శౌర్య అని అంటాడు ఇక అప్పుడే శౌర్య మనసులో అనుమానం తలెత్తుతుంది ఏంటి మా మమ్మీ డాడీ పేరు చెప్పమంటే వీళ్ళ పేరు చెప్పారేంటి అని అనుకుంటుంది శౌర్య ఇక తరువాత కథనం చాలా ఉత్కంఠంగా మారనుంది ఇంకా రేపటి ఎపిసోడ్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్